విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యంగా పర్యాటక శాఖ నీళ్ళల్లోకి వెళ్ళాలంటే లైఫ్ బోట్స్ లేకుండా, అసలు లైఫ్ జాకెట్స్ లేకుండా అసలు అలాంటి ప్రక్రియలు ఉండవు. దురదృష్టం ఏంటంటే మన దేశంలో అన్ని తుంగలు తొక్కేస్తారు గైడ్లైన్స్, అన్ని సేఫ్టీ గైడ్లైన్స్, ప్రికాషన్స్. దీని మీద అడిగే నాదుడు లేడు. ఒకవేళ సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉన్నా కానీ, వాళ్ళు ఆర్జీ పెట్టినా కానీ దాన్ని ఆదరించే పొలిటికల్ మాస్టర్స్ ఉండరు. ఇది మాకు సంబంధం లేదని దీనివల్ల ఓట్లు పడవు. ప్రతి పనికి ఓట్లు పడవు, ఓట్లు పడవు అనే ఉద్దేశంతో ఉన్నంతకాలం ఇలాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి తిరిగి ప్రాణాలు కోల్పోయి తిరిగి రాలేవు, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. అది దయచేసి అది మీరు మర్చిపోవద్దు. నేను కోరుకునేది గవర్నమెంట్ దీన్ని ఏదో కంటి తుడుపు చర్యలుగా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నేను దాని సహృదయతో నేను అర్థం చేసుకుంటాను. కానీ మీరు అనౌన్స్ చేసిన ఎక్స్గ్రేషియా, దానివల్ల ప్రాణాలు తిరిగి రావు. అసలు ప్రభుత్వం మీరు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఒక 5 లక్షల వర్త్ మీరు లైఫ్ జాకెట్లు కానీ అక్కడ బోట్లో పెట్టుంటే అసలు మీకు ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిన అవసరమే రాదు. అలాగే అక్కడ మీరు ప్రభుత్వ ఖజానాకి ఇంత డబ్బులు మీరు ఇట్లా ఈ విధంగా మళ్లించాల్సిన అవసరం లేదు. అంటే మీరు 5 లక్షలకి లోపించి దాదాపు మీరు ఒక ఇన్ని లక్షల్లో మీరు ఎక్సెస్ మీరు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దానికి 30 times 40 times అంటే మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా మీరు మీ చేసే పనుల్లో మీరు నిర్లక్ష్య ధోరణి వ్యవహరించినంత కాలం ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతుంది. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఓట్లేస్తారు, అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే మీరు చాలా తప్పు. ప్రజలు మారుతున్నారు, యువత మారుతుంది, కొత్త తరం బాధ్యతతో కూడిన అకౌంటబిలిటీతో కూడిన రాజకీయ వ్యవస్థను కోరుకుంటుంది. దయచేసి ఇది మీరు మర్చిపోకండి. 80లో ఉన్నట్టు 90లో ఉన్నట్టు ఏదైనా చేసేయచ్చు, ఏదైనా కుదరదు అంటే మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అత్యధికంగా పనిచేసే యువత ఉంది ఈ దేశంలో. మరి వాళ్ళకి మీరు రక్షించాల్సిన పరిస్థితుల్ని కానీ మీరు ఇవ్వకపోతే అది చాలా సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఈరోజు ఈ బిడ్డ ఏడ్చిన ఏడుపు కన్నీళ్ళు, చాలా బాధ కన్నీళ్ళు. దయచేసి ప్రభుత్వాలు మర్చిపోద్దు, ప్రభుత్వాధికారులు మర్చిపోద్దు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో దయచేసి కన్నీళ్ళు మర్చిపోకండి. మానవత్వం లేని మీరు ప్రజల సమస్యలు మీరు ఎలా పరిష్కరించగలరు? అంటే మీరు మాట్లాడితే కూర్చొని, నేను అదే కోరుకుంటున్నాను ప్రతిపక్షాన్ని కూడా. నేను ఏం కోరుకుంటానంటే మీరు నిజంగా అసెంబ్లీగా ఉండుంటే తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు అది ప్రతిపక్షం కూర్చొని నిలదీసేయచ్చు. ఇంకా ఎక్కువ ఇంకా వీళ్ళు దీనికి సరైన పరిష్కారం లభించవచ్చు, వెతకచ్చు. అంటే డెమోక్రటిక్ ప్రాసెస్ని మీరు అస్తవ్యస్తం చేసేస్తున్నారు. ఎంతసేపు బ్లేమ్ గేమ్లో మీరు మనుషులను వదిలేస్తున్నారు, మీ పవర్ ప్రాసెస్లో మానవత్వాన్ని మంట కలిపేస్తున్నారు. ఇది మాకు చాలా బాధగా ఉంది. నేను పదే పదే ప్రతి వేదికలో చెప్తున్నా, నేను ప్రజల పక్షం కానీ ఏ పార్టీ పక్షం కాదు. మీ కన్నీళ్ళు వస్తే నిజంగా నా కన్నీళ్ళు వస్తాయి. నేను ఏడుస్తాను, నేను మనిషిని, నేను కేవలం నటుని కాదు, నేను మనిషిని. నాకు ప్రాణాలు విలువ తెలుసు, దెబ్బ తగిలితే ఎలా కాలం ఎలా ఉంటుందో తెలుసు. అలాగే మీకు కాలిపోతే దాని తాలూకు బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా ఒళ్ళు చాలాసార్లు కాలిపోయింది. అలాగే చిన్న వయసులో నీళ్ళలో మునిగిపోయి ఆపుసోపాలు పడుతూ అంటే దానికి బతుకుతానా అన్న బాధ అది కూడా తెలుసు నాకు. ఒకసారి మా 2 అన్నయ్యను కోల్పోయాం ఇలా నీళ్ళలో మునిగి. అదృష్టవశాత్తు ఎవరు రక్షించారు? అలాగే ఇంతమంది వీళ్ళందరూ చెప్తుంది మాకు ప్రభుత్వానికి రక్షించారని చెప్పట్లేదు, మమ్మల్ని పల్లికారులు రక్షించారని చెప్తున్నారు. మరి వాళ్ళ గుర్తింపేది? ప్రభుత్వాలు వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించారనుకుందాం, కానీ ఎవరైతే వీళ్ళని కొద్ది మంది రక్షించారో గజేతగాళ్ళు, వాళ్ళు పల్లికారులు, మరి వాళ్ళని ప్రభుత్వం గుర్తించిందా? మీరు ఎందుకు ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే ఎంత ఉన్నాయి? లైఫ్ గార్డ్ ఆన్ డ్యూటీ ఏమైంది? అసలు ఈ టూరిజం డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్స్ ఉన్నాయి? ఆ ఫండ్స్ లైఫ్ జాకెట్స్ కిందకి వెళ్ళట్లేదు. దీని మీద ఖచ్చితంగా మీరు ఈ టూరిజం సెక్రటరీతో, నేను ఎందుకు ప్రతిసారి మాట్లాడుతున్న కన్సర్న్ అథారిటీస్ని అలర్ట్ చేయకపోతే ఇలాంటి మున్ముందు జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి నేను కోరుకునేది ఇదేంటంటే ఇది ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ కూడా నిర్లక్ష్యంతో ఇలాంటి ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎన్ని బాధలు, ఎన్ని కన్నీళ్ళ కథలు ఉంటాయో మీకు తెలియదు. దయచేసి దీన్ని అఖిలి ప్రియ గారికి నేను కోరుకునేది, మీరు బాధ్యత వహించండి, అకౌంటబిలిటీ వహించండి, ట్రాన్స్పరెన్సీని ఇవ్వండి.
అన్ని నేను ముఖ్యమంత్రి గారిని మాట్లాడలా. ఇరిగేషన్ శాఖ దీనికి లైసెన్స్ ఇచ్చింది. ఎందుకు లైసెన్స్ ఇచ్చారు? ఒకవేళ లైసెన్స్ ఇస్తే లైసెన్స్ లేని బోట్లు అని చెప్తున్నారు. మీరు ఎందుకు లైసెన్స్ లేని బోట్లను తిరగనిస్తున్నారు? అనుభవం ఉండాలి. మీరు ప్రాణాలతో చెలగాటాడుతున్నారు. మీరు తాత్కాలిక వ్యాపార ప్రయోజనాల కోసం ఇలా అడ్డదిడ్డగా మీరు పడలేదని ముడుపులు తీసుకుంటే ప్రాణాలు ఎగిరిపోతాయి. దయచేసి దాన్ని మీరు మర్చిపోవద్దు. దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. మీరు ఏదైనా సరే తాత్కాలిక ప్రయోజనాల కోసం, తాత్కాలిక బెనిఫిట్స్ కోసం కానీ మీరు ఇలాంటి వెలవ చేస్తే ఈ పోయిన ప్రాణాలు ఎప్పటికీ తిరిగి రావు. ఇది ఒకప్పుడు ఈ కన్నీళ్ళు రేపు పొద్దున కోపం అవుతుంది. కోపం అయితే ఉద్యమం అవుతుంది. ఉద్యమం అయితే ఆ కోపం ఎటు దారి తీస్తో తెలియదు. యుద్ధం జరిగిన తర్వాత అది ఎవరికి మంచిది కాదు. దయచేసి దీన్ని ప్రభుత్వాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షాలు కానీ, దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే అఖిల ప్రియ గారికి నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు చిన్న రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన నైతిక బాధ్యతగా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. నేను మిమ్మల్ని అంత నైతిక బాధ్యత నేను వహించమని చెప్పట్లా, కానీ మీరు ఇక్కడికి వచ్చి తల్లిని తండ్రిని కోల్పోయిన, తక్కువ వ్యవధిలో కోల్పోయిన మీరు ఇక్కడికి రావాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళ బాధల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చి మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండండి. ఈ కథలు వింటేనే మీకు పాలసీలు ఎంత బలంగా ఉండాలి, అసలు మున్ముందు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న మీకు పట్టు, ఒక పట్టు వస్తుంది మీకు. అందుకని రమ్మంటున్నాను. మీరు గిల్టీ ఫీల్ అవ్వకట్లా, ఇందులో మీ తప్పు లేదు. కానీ మీరు బాధ్యత వహించాల్సిన అవసరం అయితే, ఎందుకంటే మీరు మంత్రి పదం అంటే ఏదో కూర్చొని ముందు ఎస్కార్ట్ వేసుకొని బ్లూ లైట్ వేసుకునే ఒక హోదా కాదు బాధ్యత. ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, అది మీరు బాధ్యత వహిస్తున్నారు ప్రజల సమస్యలకి మేము ఉన్నామని చెప్పడానికి. మీరు ఇవి చెయ్యనప్పుడు ఇది బాధ్యత రాహిత్యం అవుతుంది. అఖిల ప్రియ గారికి నేను కోరుకునేది ఏంటంటే, గతంలో నాకు మీ కుటుంబంతో ఉన్న అనుబంధానికి దయచేసి మీరు ఒకసారి ఇక్కడికి రండి. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళండి. కథలు వాళ్ళ బాధలు తెలుసుకోండి. తెలుసుకొని కన్సర్న్ టూరిజం సెక్రటరీతో పాటు ఇరిగేషన్ శాఖతో కూర్చొని ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే మీరు నిజంగా లాల్ బహదూర్ శాస్త్రి లాగా అంత గొప్పగా రిజైన్ చేసి నడిచి వెళ్ళిపోమని చెప్పట్లా. కనీసం మీరు తీసుకోవాల్సిన, మీరు ఒక రాజకీయ వ్యవస్థలో ఎదగాలి, బాధ్యత గల నాయకులుగా ఎదగాలంటే మీరు ఇలాంటి సందర్భాల్లోనే మీ క్యారెక్టర్ బయటకు వస్తుంది. మీరు బాధ్యతల నుంచి దయచేసి తప్పించుకోకుండా ఇక్కడికి వచ్చి మున్ముందు ఇలాంటి జరగకుండా, ఇలాంటి విపత్తులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రివెంటివ్ మెషర్స్ని ఎలా పాటించాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్స్. రేపొద్దున ఈ గవర్నమెంట్ రావచ్చు, ఇవన్నీ కాంప్రమైజ్ అయ్యేవి కావు. ప్రజల విషయంలో, ప్రాణాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేవి కావు. ఇవి చాలా బలమైన గైడ్లైన్స్ పెట్టాలి. ఒకసారి పర్యాటకులు ఒత్తిడి పెంచచ్చు, ఒత్తిడి పెంచిన ఆపాలి. ఎందుకంటే వాళ్ళ రక్షణ కోసం ఒకసారి పోలీస్ వ్యవస్థ, ఒకసారి రక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అది పోలీస్ శాఖ తాలూకు బాధ్యత. వాళ్ళ ప్రజలు కొట్టడం ఇష్టం ఉండదు, కానీ అలా కొట్టకపోతే ఇంకా పెద్ద విపత్తు వస్తుందని చెప్పి చేస్తారు. అలాగే పర్యాటక శాఖలో కూడా మీరు బోట్ ఎక్క కొంతమంది గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకున్నా కానీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మీరు బలంగా ఎక్కకూడదు అని చెప్పాలి. అలాగే నిజంగా రేపు పొద్దున్న మీకు వరల్డ్ క్లాస్ క్యాపిటల్ కావాలి అమరావతిలో అంటే మీరు అమరావతి డెవలప్మెంట్ సరిపోదు. చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్మెంట్ జరగాలి. అలాగే మారుమూల ఉన్న ఇలాంటి పర్యాటక రాజధానికి దగ్గరలో ఉన్న ఈ నదీ తీరంలో కూడా మీకు అసలు రాజధానికి దగ్గరలో ఉన్న దాంట్లోనే మీకు లైఫ్ జాకెట్స్ లేనప్పుడు ఇది టూరిజంకి చెడ్డ పేరు వస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎలా అట్రాక్ట్ చేస్తారనుకుంటున్నారు? ఇలా ప్రాణాలు పోతాయని ఎవడెళ్తారు అనుకుంటారు? అన్నీ మీరు కూర్చోబెట్టి ప్రాణాలతో దయచేసి ఇది చెలగడాలనే పరిస్థితి. ఇది మీరు బాధ్యతగా, నేను ఒకటే చెప్తున్నా, మీరు బేసిక్, నేను మీతో అకౌంట్సే మాట్లాడుతున్నా. ఇంతమంది చనిపోయారు, ఒక విపత్తు జరిగింది, 5 లక్షలు x 22 మందికి ఎంతో ఇచ్చారు, దాదాపు 1 crore ఇచ్చారు మీరు. అలా కాకుండా మీరు 5 లక్షల్లో ఒక 10 లక్షల్లో పెట్టేసిన దాన్ని 10%లో చాలా సేవ్ అయ్యేది. ఒకటి ఖజానాకి మీరు గండి అనవసరంగా వేస్టేజ్ ఉండదు. అలాగే మీరు ప్రాణాలు రక్షించిన వాళ్ళతో ఇంత శోకం మిగిల్చేవాళ్ళు కాదు. ఇది బేసిక్, యూ ల్యాక్ అకౌంటబిలిటీ. ప్రతిదాన్ని నేను ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయడం వీటి అంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నేను ఇక్కడ కూర్చొని దీన్ని ఇంకొకలాగా మాట్లాడచ్చు, ఇంకొక రాజకీయ వేదిక, నాకు అది చాలా అసహ్యం, చాలా దిగజారుడుతాను. నేను ఎలా మాట్లాడను, నేను ఏం ఎందుకు వచ్చానంటే మీ బాధ్యత గుర్తు చేయడానికి వచ్చాను. అదే కానీ నేను కానీ టూరిజం మినిస్టర్గా కానీ ఉంటే మొట్టమొదటిగా చేసిండేది అసలు ఏమేమి ఉన్నాయి, గైడ్ లైన్స్ ఏంటి, మొత్తం వాటిని పాటించేవాడిని. ఫస్ట్ చేయాల్సినది, మీరు టూరిజం బాధ్యతలు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమేమి చేయాలి,
ఎక్కడ లోపాలు ఉన్నాయి. లోపాలు ఉన్నప్పుడు ఖజానాలో డబ్బులు లేవు, లైఫ్ జాకెట్ డబ్బులు లేవు, ఆపేసేయండి. అలా చేయొచ్చు నిజంగా. మీ మంత్రిత్వ శాఖలో కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చెయ్యాలి ప్రజలకని మీకు మనసుంటే ఎన్నైనా చేయొచ్చు. కానీ మీ బాధ్యతలు మీరు మర్చిపోయి వెళ్ళిపోతే మటుకు ఇలాంటి విపత్తులే వస్తాయి. దయచేసి అఖిలి ప్రియ గారికి కానీ, అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా, ప్రతి ఒక్కరికి, ఆ కన్సర్న్ ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి కూడా ఇలాంటి మున్ముందు జరగకుండా, ప్రతి చోట మనకి పర్యాటక శాఖ చాలా బలంగా ఉంటుంది. ఇలాంటి విపత్తులు, అలాగే పర్యాటక శాఖ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఏమేమి జరగాలనేది మీరు కొంచెం ఆచరణలో పెట్టి ఆమోదయోగ్యమైన పరిస్థితులు మీరు క్రియేట్ చేయాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకురండి. నాకు మీ అందరికీ ఇంకొకసారి ఏంటంటే, నేను ఎందుకు వచ్చానంటే, అసలు దీనికి ముఖ్య కారణం, నన్ను ఒక అబ్బాయి అడిగాడు లండన్లో, నువ్వు తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేసావు కదా, జరిగిన పడవ ప్రమాదంలో నీ బాధ్యత లేదా అని నన్ను గుర్తు చేశాడు. తల కొట్టేసినట్టయింది ఆ మాట. నిజం నాకు ప్రత్యక్షంగా లేదు, కానీ ఈ ప్రభుత్వాలు కూర్చోడానికి నా వంతు కృషి చేశాను. అది దానివల్ల ఎంత వచ్చిందని పర్సంటేజ్ పక్కన పెడితే, అబ్బాయి అడిగిన ప్రశ్న, లండన్లో అడిగిన ప్రశ్న నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. వాళ్ళు అంటే నేను మామూలుగా వచ్చేవాడిని, కాకపోతే నన్ను గుచ్చాడు, నా బాధ్యతను గుర్తు చేశాడు. మర్చిపోతాను, నేను మర్చిపోను, కానీ నాకు అది ఒక క్షణం నా తప్పిదం లేకపోయినా ఒక చిన్న కోపం వచ్చింది ఆ మాట అనగానే. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అంటే ఎలా అని అడిగాను, అంటే నువ్వు సపోర్ట్ చేసావు కదా, అప్పుడు నీ బాధ్యత లేదా, ఈ ప్రభుత్వాల తాలూకు వైఫల్యం నీ మీద పడదా అంటే, ఒక్క క్షణం అనిపించింది నా మీద పడద్దు. అందుకని మనస్ఫూర్తిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెప్పకపోయినా, తెలుగుదేశం ఎంపీలు చెప్పకపోయినా, నేను వాళ్ళు సపోర్ట్ చేసినందుకు, ప్రత్యక్షంగా నేను ప్రభుత్వంలో లేకపోయినా కానీ పరోక్షంగా ఎంతో కొంత నా వంతు పాత్ర నిర్వహించాను కాబట్టి, మీ కోల్పోయిన ఆప్తులందరి తరపున వాళ్ళ ఆత్మలకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ, మనస్ఫూర్తిగా నాకు క్షమాపణలు చెప్తున్నాను. నేను పోయిన ప్రాణాలు తిరిగి ఇవ్వలేను, కానీ నేను మున్ముందు ఇలాంటి పరిస్థితులు జరగకుండా నా వంతు కృషి నేను చేస్తాను, నా వంతు చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. అలాగే ప్రభుత్వానికి ఆఖరిగా ఆ పల్లికారులని గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరైతే రక్షించారో వాళ్ళకి ఎంతో కొంత ఒక నజరానా ఇమ్మని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఇంకోసారి ఒంగోలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కలుస్తాను. మనస్ఫూర్తిగా.